సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ప్రభుత్వోద్యోగం చేసి సినిమా రంగంలోకి ప్రవేశించి తిరుగులేని మహానటుడిగా వేలాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు ఎన్టీఆర్. అలాగే తెలుగు వాడికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ అవసరం ఉన్నా కూడా ఆనాడు రాయలసీమ ప్రజలు క్షామంలో పడినప్పుడు జోలి పెట్టిన సంఘ సంస్కర్త ఆయన. అలాగే దివిసీమ ఉప్పనికి కాని అటువంటివి నేషనల్ డిఫెన్స్ ఫండ్ అంటే మన సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల కోసం తెలిపి తెలుగు వాడికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ముందడుగు వేసిన నేనున్నాను అని ముందుకొచ్చిన ఆదర్శపూర్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి విలువ పోతుంటే తెలుగువాడి ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతుంటే మరి బళ్ళుకు బలహీన శ్రామిక వర్గాలు మమ్మల్ని కాపాడే నాథుడే లేడా అని ఆక్రోశిస్తున్న సమయాను నేనున్నాను అంటూ అడుగుపెట్టి సింహంలా గర్జించి మనము తప్పకుండా పోరాడి తెలుగుదేశం పుట్టింది శ్రామికుడి చెమటల్లో నుంచి కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి రైతు కూలీల నెత్తుర్లో నుంచి పేదవాళ్ళ కన్నీటి నుంచి కష్టజీవుల కంటి మంటలో నుంచి అన్నార్తుల ఆ కరణలలో నుంచి పుట్టింది ఆనాడు తెలుగుదేశం. ఆనాడు మరి తెలుగుదేశం పార్టీని 9 నెలల్లో స్థాపించే 9 నెలలకి అధికార అది రాజ్యాంగ అధికారాన్ని సంపాదించి మరి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నినదించి నిరూపించి ఆనాడు మరి యొక్క అధికారంలో ఉన్న పీఠాలకు దూరంగా ఉన్న వెనుకబడిన తరగతులు బడుగు బలిగిన వర్గాలు అలాగే మైనారిటీలను సాధారణంగా ఈ అధికార పీఠాల మీద కూర్చోబెట్టి గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి అన్నగారిని మనం గుర్తు చేసుకుంటే ఒకసారి తలుచుకుంటే గుర్తుకొచ్చేది ఏది 2 రూపాయలకే కిలో బియ్యం. అలాగే జనతా వస్త్రాలు పేదవాడు ఉండడానికి ఇల్లు తెలుగు వారున్న అక్కడ విదేశాల్లో అయితేనేమి లేకపోతే మన పక్క రాష్ట్రాల్లో అయితేనేమి మన తెలుగు రాష్ట్రాల్లో అయితేనేమి అన్నగారి పేరు తలుచుకోగానే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను తెలుగు అన్న 3 అక్షరాలు అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు ఉంటే నా ఒళ్ళు పలుకరుస్తుంది నా రక్తం ఉప్పొంగుతుంది అని చెప్పాను. అలాగే మనందరూ కూడా ఎన్టీఆర్ అది ఒక మంత్రం ఆ పేరు చెప్పేసి ఒకసారి తలుచుకుంటే మనందరి రక్తం ఉప్పొంగుతుంది మనందరి తరువు పులకరుస్తుంది. మరి ఎన్టీ రామారావు గారు పంచగడితే అసలు తెలుగు వాడు ఇలా ఉంటాడా అని తెలుగు వాడు కాని వాడు కూడా గుర్తుపట్టేలా ఉంటారు ఆయన. అలాగే ఈ ఆయన ఒకవేళ ఇప్పుడు ఆయన సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నినదించి మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగువాడుగానే పుట్టాలి పుడతాను అన్న ఆయనకు ఈ శత జయంతి సందర్భంగా ఆయనకి నా శత జయంతి నివాళులు అర్పించుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా తెలుగుదేశానికి నూతనానికి ప్రతినిధులు నూతనానికి నాయకులు భావితనానికి భారతదేశం సాయశక్తి. అలాగే మరి ఈ యొక్క సంవత్సరం పొడవునా ఆ మహనీయుడు నటించింది సుమారు 302 సినిమాలు. మరి ప్రపంచంలో ఆయనకంటే ఎక్కువ సినిమాలు నటించిన నటులు ఉన్నారు కానీ ఈ యొక్క శత జయంతి సందర్భంగా ఈ యొక్క అధునాతన పెరిగిన ఈ కాలంలో మనల్ని అలరించడానికి 275 సినిమాలు ఆయన ఇంకా ఉన్నాయి. అంటే ఆయన ఒక్కరికే ఉన్నాయి ఈ ప్రపంచంలో ఒకే ఒక్క నటుడు అది ఎన్టీఆర్. ఇది ఎవరైనా ఇది కాదని లేని నిజం అలాగే ఎవరైనా అంగీకరించాల్సిన అక్షర సత్యం. 100కి 100% ద వన్ అండ్ ఓన్లీ
legend in the world. NTR, my father. Advati, the Mahatma and Karakam, and you can have a golden battle, Jason. Bhavi Tarala Kikura, tell you what's a budget of Pretty Makalam and the Mandar Miller. And I could ask you, I could go, Naturuga Kuda, Indian people of Makamena, some kind of this culture. ఆడ వాళ్ళకు మహిళలకు ఆస్తిలో సమానంగా ఇచ్చారు. ఆడవాళ్ళ కోసం విశ్వవిద్యాలయాన్ని, పద్మావతి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆడవాళ్లకు మహిళల కోసం ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో 35% రిజర్వేషన్ కల్పించారు. రైతుల కోసం మరి ఎన్నో ఈ యూనిట్ కరెంటు 50 రూపాయలకి ఆనాడు ఇవ్వడం జరిగింది. సో ఈ థియేటర్ ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ మొట్టమొదటిసారి మన భారతదేశంలోనే ఒక నటుడికి జరగడం ఇలా 350 రోజులు అంటే ప్రపంచంలోనే 3 అంటే వారానికి 5 సినిమాలు అలాగే 2 సదస్సులు దాని తర్వాత నెలకి 2 అవార్డుల ప్రదానోత్సవం. ఈనాటి ఈ అవార్డు ప్రదానోత్సవం మన అభినేత్రి ఇక్కడ మీ ఇంటి ఆడపడుచు మీ ఇక్కడ తెనాలి కోడలు నారణ వాళ్ళ దేవ బట్టల రామకృష్ణ సింధి స్టూడియో సినిమా ఏది దాని మీద సర్ణ చూరకన్నంతో మొదలైంది. ఆ సినిమాలో దుర్యోధనుడు పక్కన భానుమతి గారి అదే దుర్యోధనుడు పక్కన హీరోయిన్ అలాగే అందులో డైలాగ్ గుర్తు వస్తుంది నాకు ఏమంటివి ఏమంటివి అని. నాకంటే మీకే బాగా తెలుసు అనుకుంటా. అంటే దీంట్లో తెలుసుకోవాలి విలువ మనిషికి కానీ తను పుట్టిన కులానికి కాదని సందేశాన్ని ఆ డైలాగ్ నుంచి మీరందరూ తెలుసుకోవాలి. మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి. యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశం మహాశక్తి యువకులు. మీ యొక్క భవిష్యత్తు కోసమే మా తపనంతా. ఈరోజు మరి ఉన్న పరిస్థితుల్లో మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలో ఉన్న మరి ఏ పార్టీకి లేరని. అంటే మీ ఆస్తులు కానీ మీ ప్రాణాలు కానీ దేన్ని లెక్క చేయకుండా అసలు పార్టీ యొక్క అభివృద్ధి కోసం పార్టీని సంరక్షించుకోవడం మీరు పడుతున్న బాధలకు మీ యొక్క అంకిత భావానికి శిరసు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్న కార్యకర్తలందరికీ. అలాగే మన తెలుగు ప్రజలకు ప్రత్యేకత ఉంది. ఏది కొత్తది ఇచ్చినా కూడా అంటే రామారావు గారు దాన్ని మొదలుపెట్టడం జరిగింది, ఆనవాయితీగా అది కొనసాగుతుంది నా ద్వారా. ఏ పాత్రన ధైర్యంగా చేసి ప్రజలు తప్పకుండా అంటే ఒక కొత్తదనం ఒక ముందు చూపుతో ఏది చేసినా కూడా ప్రజలు దాన్ని తప్పకుండా స్వీకరిస్తారు అనడానికి మరి ఆయన చేసిన ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలైతేనేమి, నేను చేస్తున్న సినిమాలైతేనేమి అవే వాటికి దారికాణమని మీ అందరికి తెలియజేసుకుంటూ సరే మరొకసారి ఇది రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు. చేశారు, అనుభవిస్తున్నారు, ఇంకా అనుభవించకండి, ఆత్మ విమర్శ చేసుకోండి, మనుషుల్లా బ్రతకండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు అప్పుడు గురుదాడ. ఇప్పుడు అది కాదు, దానికి వ్యతిరేకంగా దేశం అంటే మనుషులు కాదు, దేశం అంటే మట్టి అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి, మన రాష్ట్ర పరిస్థితి. ఒకప్పుడు ఎక్కడ ఉన్నాం, ఈనాడు ఎక్కడున్నాం? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీకు మీరు. అంటే ఓటు వేయాలంటే ప్రజలకు సందడి, ఓటు వేయకుంటే అలజడి, ఓటర్కు తెలియాలి దీని వరవడి. ఓటు అంటే ఓటు వేసేదాకా సందడి, ఓటు అంటే నోటు కాదని తెలుసుకో అడిగిరి. ఓటుతోనే ఉంది నేటి రాజకీయం ముడిబడి, ఓటుని వృధా చేయకు త్వరబడి, ఓటు సమయంగా వేస్తేనే నీకు గుడి పడి. ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగేరకు. కాబట్టి మీరు ఆలోచించుకోండి, కులాలు మతాలు చూస్తున్నాం మన పరిస్థితులు ఎలా కులాలను వాడుకుంటున్నారు వాళ్ళ అధికారం కోసం. సో జాగ్రత్తగా ఆలోచించండి, మీ అందరికీ ఆ మంచి భవిష్యత్తు అందించాలని ముక్కోటి దేవతల్ని కోరుకుంటూ ప్రార్థిస్తూ